ఐదొందల మూవీ గుణశేఖర్ టీమ్ ను టెన్షన్ పెట్టిస్తుందా సినిమా ప్రివ్యూలు బాగున్నాయని ప్రచారం నడుస్తున్న విడుదల తేదీపై టీం ఆందోళనలో ఉందా ఏప్రిల్ ఫోర్టీన్ సెంటిమెంట్ శాకుంతలంకు వర్కౌట్ అవుతుందా అదే నెలలో రిలీజ్ కాబోతున్న సినిమాలు శాకుంతలంకు పోటీ ఇవ్వబోతున్నాయా సమంత సింగిల్ హ్యాండ్తో శాకుంతలాన్ని హిట్ చేస్తుందా వరుస సినిమాల రేసులో శాకుంతలం నిలబడుతుందా వాచ్ దిస్ ఆర్ ట్వంటీ స్పెషల్ దర్శకత్వంలో సమంత లీడ్ రోలో తెరకెక్కనున్న సినిమా శాకుంతలం రుద్రమాదేవి లాంటి సినిమా తీసిన గుణశేఖర్ నుంచి వస్తున్న మరో మైథలాజికల్ మూవీ శాకుంతలం ప్రచార చిత్రాలతో సినిమాపై మంచి ఏర్పరచుకున్న ఈ సినిమాను ముందు ఫిబ్రవరి పదిహేడున రిలీజ్ చేయాలని అనుకున్న కొన్ని కారణాల వల్ల కుదరలేదు ఫైనల్ గా సినిమాను ఏప్రిల్ ఫోర్టీన్త్ రిలీజ్ చేస్తున్నారు సమంత కూడా ఈ సినిమా ప్రమోషన్స్ కు రెడీ అంటుంది రీసెంట్ గా చిత్ర యూనిట్ పెద్దమ్మ టెంపుల్ కి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నారు అంతేకాదు ఫైనల్ కాపీ చూసిన సమంత లాంటి వాళ్ళు ఈ మూవీ సూపర్ అంటున్న సమంత శాకుంతలం బాక్స్ ఆఫీస్ దగ్గర టఫ్ ఫైట్ ఎదుర్కోబోతుంది మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ఇరవై ఒకటి వరకు ప్రతివారం క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి మార్చి ముప్పైనా నాని దసరా అంటూ వస్తున్నాడు ఈసారి నాని మాస్ ఆఫీస్ పై స్పష్టంగా కనిపించేలా ఉంది ఇక ఏప్రిల్ ఏడున రవితేజ రావణాసుర వస్తుంది ధమాకా వాల్తేరు వీరయ్య హిట్లతో రవితేజ కూడా సూపర్ ఫామ్లో ఉన్నాడు ఈ ఇంపాక్ట్ రావణాసుర మీద తప్పకుండా ఉంటుంది పాటుగా సమంత సాకుంతలం ఏప్రిల్ ఫోర్టీన్త్ వస్తుంటే ఆ నెక్స్ట్ వీక్ ఏప్రిల్ ఇరవై ఒకటిన సాయి ధరన్ తేజ్ విరూపాక్ష సినిమా రిలీజ్ అవుతుంది థ్రిల్లర్ జోనర్ లో వస్తున్న ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి సో సమంతకు వారం ముందు వారం తర్వాత రెండు సినిమాలు భారీ అంచనాలతో వస్తున్నాయి సాకుంతలం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంటే వారం పాటు ఆ సినిమాకు ఛాన్స్ ఉంటుంది యశోద సినిమా టైంలో మయోసైటిసిస్ తో బాధపడుతున్న సమంత ఆ మూవీ కోసం కేవలం ఒకే ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చింది శాకుంతలం సినిమాకు మాత్రం బాగా ప్రమోషన్స్ చేయాలని చూస్తుంది సమంత ఇన్వాల్వ్మెంట్ ఎంత ఎక్కువ ఉంటే సినిమాకు అంతా కలిసి వస్తుందని అంటున్నారు మొత్తానికి సమంత శాకుంతలం ఈ రేస్ లో గెలుస్తుందా లేదా అన్నది చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు